పొద్దు నుంచి పడుగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో ఎత్తడానికి కూడా నీళ్ళే. మా ఇంట్లో కూడా నీళ్ళు. కూర్చుంటాను. నువ్వు బెప్పట్టు తిట్టే నాకేటి, పిచ్చి పిచ్చిగా ఉండమంటే పళ్ళు ఊరుకుంటే చేతికి ఇచ్చేయగలను. జాగ్రత్త. ఏవే చిత్తాలు, పళ్ళనే అయిపోయేటే తిరిగి కూర్చున్నా. దీని పొగరాంతానికి ఆవిడొస్తాడు గాని. సరేనే, కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవునంది, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరెగింది. నాతో గొడవ పెట్టుకున్నావంటే పళ్ళు రాళ్ళు పోగల. ఓ, మాంతో పెట్టుకుంటే నడు ఇరుగు పోద్దే. ముందు తీతావు లేదా? ఏంటి బాగుండదు అందరు ఉన్నారు. బింది బిందా దా, నువ్వు తీ, తీ చెప్తా. ఇదిగో నాకు మండిందంటే. ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివు కావు, రాళ్ళుగా రప్ప. నేను రాళ్ళుగా రప్పరా? కాదు, బావురు కప్ప. చొక్క మగాడు ఆరది. సవి అదేంటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర అంతరాళ్ళ ముందు నా బిందును కాళ్ళతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బావ పెట్టిన పేరు రాణి గాని నువ్వేమి ఈ పేట రాణి కదని ఇరుసుకు పడిపోయాడు. పైగా నన్ను కొట్టాడు కూడా స్వామి. ఏరా, అన్ని అబద్ధాలు స్వామి. నేను కొట్టాను, ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడీజం చేస్తుంది. తప్పు కదా అన్నాను, అంతే. ఇదిగో చొక్కా చింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడ స్వామి. నువ్వు లోరు మొయ్, ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకుని చింపడం తప్పు కదూ రాణి. ఏ స్వామి, మీరు కూడా నెనకేసుకొస్తారు. ఈ సంగతి మీకు తెలీదు. ఒత్తు పోగుడు మొన్నడు మన సంతలో ఓ గేదెని చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-5 మాసాలు పెట్టు స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? ఆరే లేట్ రాలేదు. ఒరే అంజీ, నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి, దీంతోనేగా. అదే స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తున్నా చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులు అడి గరగా. నేను 30 తిప్పులు పెట్టి 3 నమస్కారం చిన్న స్వామి. ఏనన్నా ఇంకా టపాకట్టలేదా? నాకు టపాకట్టేయాలనే ఉందమ్మా, కానీ నీ పెళ్లి కాకుండా నేను టపాకట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పోనా, నీకెప్పుడు నా పెళ్లి కొడవే. నమస్కారం డాక్టర్ డాక్టర్. నమస్కారం రాసుబ్బలక్ష్మి, ఏమిటి ఆరోగ్యం బాగుందా? అయ్యో ఇది సుబ్బలక్ష్మి కాదండి, పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రాణి. పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి కదూ, ఏమ్మా నాన్నగారికి వేసవ సెలవులా? పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏంటండి? అవునవును, పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటి? మా అమ్మకి కడుపు. చాలా సంతోషం అమ్మా, ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం యాస్ప్రిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో కడుపు నొప్పికి యాస్ప్రిన్ మాత్రలు ఏమిటి? నా కర్మ. ఇదిగో బెరాలుగను ఇవి ఇవ్వండి. అవును అవును బెరాలుగను కాదు, ఇదిగో సంతానం, కాస్త మంచిగా పెట్టరా. అయ్యో మీరేసుకుంటారేటండి, కడుపు నొప్పి మీకు కాదు వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నష్ట పెడతావు. డాక్టర్ గారు, పొగరం చెనకేమైనా మందుందా? పొగరా
ఎవరికి? వందలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరి పోవడానికి మందు ఉందండి. తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? వందలేండి, ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు నాకు పొగరంటావా? నిన్నెవరన్నారు? నిన్నెవరన్నారే? నాతో పెట్టుకున్నావు అంటే గుడ్లు పీకెత్తాను. నాతో పెట్టుకున్నావు అంటే పిక పిసికెత్తాం. జాగ్రత్త, ఇక్కడికి వచ్చి గుడ్లు పడతానేమిటా? ఫోన్లే ఆడపిల్ల కదా ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్ళకే. వెళ్తాను వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. డాక్టర్ గారు పోస్ట్ మాస్టర్. నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పాలని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావిడి అంటే మా సెలికి డబ్బు పంపాలా, దానికి చదువు అయిపోయి తిరిగి వస్తుంది కదా. అలాగా అలాగే నిలబడిపోతామండి. అయితే తొందరలో నేనే మీ ఊరొస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు, అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలో అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పండు స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి? కాస్త చిన్నవయ్యే కదరా. లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్దలు అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరియైన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరమయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను, మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి, నీళ్ళు అని మురికైపోతున్నాయి. చదవాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్నం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావరాని? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పటిలాగా ఇంతక్క చేలగట్ల మీద పరుగు పందాలు ఎట్టుకుందావే? ఎట్టుకుంటా ఎట్టుకుంటా, అసలు మా శల్యం ముట్టుకోవడానికి ఇల్లేదు అంతే. పేడ సేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా, ఎవడ పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంతే. లేకపోతే నేను పేడ చదువుంటావా? నీ చేతులతో నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెలుగా కడగాల్సింది. అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రారాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తే రా, నాది లవ్ ఏంటి?
నువ్వు రామా. మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఇంత గూపెట్టుకున్నాడు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథని, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. బీఏ వరకు చదివాను, ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మా అనుభవ లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి అంజీ, అంజీ స్వామి, నేను నేను గుడిదాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా బాబు. మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ, ఒక పని చెయ్యి, ఈ పండులు అలా చూస్తావేమిట్రా? చిన్నప్పుడెప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ. మోహన్, బాగున్నావరా? రే ముద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా? అది పొరచేయి వాటం, కుడి చేత్తో ఇవ్వరా? అదే ఏమసామే, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదురా పండరాజుకి. ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ. నా మాట విను, నువ్వు మనసిచ్చిన వాడు ఒక నీతి లేనివాడు. పైగా వాడిప్పుడు ప్రాణాలతో కూడా లేడు. భర్తతో కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మోసగించిన వాడి కోసం నీ జీవితం వృధా చేసుకోకూడదు లక్ష్మి. ఒకప్పుడు పెద్దలంతా అనుకున్నారు, కానీ జరగలేదు. ఇప్పటికైనా మనం ఒకటైతే స్వామీజీ ఆత్మ సంతోషిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, మోహన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకంతా తెలుసమ్మా. ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఏమోనన్నయ్య, నాకేం పాలు పోవడం లేదో. ఒకసారి తొందరపడి మోసపోయిన దాన్ని, పైగా అవకాశం దొరికితే నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న అతన్ని. పొరపాటమ్మా, మోహన్ చాలా ఉత్తముడు, నీకు తగినవాడు. తన డ్యూటీ పరంగా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప వాడు నాకేం శత్రువు కాడు. ఈ పెళ్లికి ఒప్పించడానికి నిన్ను ఇక్కడికి రప్పించాను. పైగా ఇది స్వామీజీ మనసారా కోరుకున్న పెళ్లి. మరేం ఆలోచించకమ్మా, మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను, సరేనా? రామ పరా పరా
గుళ్ళోని చెత్తుకొచ్చిన ఆంజనేయ స్వామి నన్ను ఎంబడిస్తున్నాడు భయ్యా. సాన్నాళ్ళుగా నన్ను కొరుకు తిరేస్తున్నాడు భయ్యా. నేను చెప్పపోతే నన్ను బతకనిచ్చేదా లేడు భయ్యా. నిజంగా కక్కెత్తాడు భయ్యా. ఎదురా నిజాలు కక్కెత్తావా? అయ్యా ఈయన తీసుకెళ్లి మందు పోసి గదో పెట్టి తలం పెట్టండి. నా కొడుకు నిజం ఎక్కితే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నేను చూస్తాను. ఖచ్చితంగా ఈయన ఏ కూతు ఖర్చు ఉంటుంది. రే ఈయన బయటికి వెళ్ళాలంటే రోడ్డుకు వచ్చేట వాగి మనకు ప్రమాదం తెచ్చిపెడతాడు. జాగ్రత్తగా చూద్దాం.